ఈ మూవీ బిగినింగ్ లో ఒక ఫారెస్ట్ లో ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది. ఆ పార్టీలో మన కథలో హీరోయిన్ యానా కూడా ఉంటుంది. యానా తన బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు తన బాయ్ ఫ్రెండ్ కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటాడు. సో దాంతో యానాకి కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు యానాని వాళ్ళ అక్క అలెక్స్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే నేను ఇంటికి వెళ్తున్నాను, నాకు ఇక్కడ అసలు ఏం నచ్చలేదు అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది కూడా ఫారెస్ట్ మధ్యలో నుండి. వెళ్ళేటప్పుడు ఫారెస్ట్ మధ్యలో తనకి మూడు మూటలు కనిపిస్తాయి. ఏంటి ఈ మూటలు ఇక్కడ ఉన్నాయి అని అందులో ఒక మూటని ఓపెన్ చేసి చూస్తే ఆ మూటలో నుండి ఒక డెడ్ బాడీ బయటకు వస్తుంది. అది కూడా స్కూల్లో చదువుకునే ఒక అమ్మాయి డెడ్ బాడీ. ఆ అమ్మాయి యానా వైపు చూసి నువ్వు ఇంటికి వెళ్ళొద్దు అని అంటుంది. దాంతో యానాకి భయమేసి ఇంటికి పరిగెడుతుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ ఉంటున్న బోర్డ్ హౌస్లో నుండి ఏదో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగోక తనని అక్కడే పెడతారు. అంతేకాకుండా తన దగ్గర ఒక నర్స్ని కూడా పెట్టారు. ఈ యానా వచ్చి హడావిడిగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చూస్తే తన దగ్గర ఎవ్వరు ఉండరు, ఆ నర్స్ కూడా ఉండదు. ఆ టైంలో యానా వాళ్ళ అమ్మ తనకి ఏదో చెప్పాలి అనుకుంటుంది, కానీ యానాకి అర్థం కాదు. సరే నేను వెళ్ళి డాడీని తీసుకువస్తాను అని చెప్పేసి ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ ఇల్లంతా చీకటైపోయి డోర్ లాక్ అయిపోయి బ్లడ్ వస్తూ ఉంటుంది. అదే సమయంలో యానా వాళ్ళ అమ్మ ఉంటున్న బోర్డ్ హౌస్ మొత్తం పేలిపోతుంది. దాంతో వాళ్ళ అమ్మ చనిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు యానా ఒక సైకియాట్రిస్ట్ దగ్గర హాస్పిటల్లో ఉంటుంది. అది కూడా 10 నెలల నుంచి, ఎందుకంటే వాళ్ళ అమ్మ ఉంటున్న బోర్డ్ హౌస్లో వాళ్ళ అమ్మ చనిపోయింది కదా. అప్పటి నుంచి మానసికంగా తాను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంది. అందుకనే తాను సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. 10 నెలల తర్వాత డాక్టర్, నీకంతా తగ్గిపోయిందమ్మా, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళొచ్చు అన్న వెంటనే యానా ఎంతో ఆనందంగా తన బట్టలన్నీ సర్దుకుంటుంది. తన పక్క రూమ్ పేషెంట్ వచ్చి నువ్వు వెళ్ళిపోతే మరి నా కథలన్నీ ఎవరు వింటారు అని అంటుంది. ఏమో నీ చావు నువ్వు చావు అని చెప్పేసి యానా అక్కడి నుంచి బయటకు వస్తుంది. యానా కోసం వాళ్ళ నాన్న వెయిట్ చేస్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత తన కూతుర్ని తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. వెళ్లే దారిలో తనకి రేచల్ అనే అమ్మాయి గురించి చెబుతూ ఉంటాడు. ఆ అమ్మాయిని తాను పెళ్లి చేసుకున్నానని, తనతో రిలేషన్ కొనసాగిస్తున్నా అని చెప్పేసి, ఆ అమ్మాయి ఎవరో కాదు, బోర్డ్ హౌస్లో వాళ్ళమ్మ చనిపోయింది కదా, ఆమెకి నర్సుగా పనిచేస్తుందన్నమాట. ఆవిడ చనిపోయాక రేచల్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే యానా వాళ్ళ నాన్న ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత యానా డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అక్కని పిలుస్తుంది, కానీ తనకు కనిపించదు. ఆ తర్వాత బోర్డ్ హౌస్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళమ్మ జ్ఞాపకాల్ని తలుచుకుంటూ ఉన్నప్పుడు సడన్గా వాళ్ళ అక్క అలెక్స్ వెనకాల వస్తుంది. వచ్చిన తర్వాత, ఏంటి నీకోసం అన్ని లెటర్లు రాస్తే ఒక్క లెటర్కి కూడా రిప్లై పంపించలేదు అని అంటుంది. కానీ యానా మాత్రం నాకు ఎటువంటి లెటర్స్ రాలేదక్క అని చెప్పేసి అంటుంది. అప్పుడు అలెక్స్కి అర్థమవుతుంది, నేను రాసిన లెటర్స్ అన్నీ నాన్నే కావాలని నీకు పంపించలేదు అని చెప్పి కోపంగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, ఏంటి నీ గురించి ఆ నర్స్ గురించి చెల్లికి చెబుతాను అని చెప్పి ఆ లెటర్స్ని వెళ్లకుండా ఆపావా అని అలెక్స్ వాళ్ళ నాన్నని పిచ్చి పిచ్చిగా తిడుతూ ఉంటుంది. కానీ వాళ్ళ నాన్న మాత్రం ఏమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. మరోవైపు యానా మాత్రం విండోలో నుండి చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత అలెక్స్ కోపంగా బయటకు వచ్చేస్తుంది. మరోవైపు యానా ఏమో తన పాత సామాన్లన్నీ చెక్ చేస్తూ ఉన్నప్పుడు అందులో వాళ్ళ అమ్మ చేతికి కట్టే గంట కనిపిస్తుంది. దానిని వాళ్ళ అమ్మ జ్ఞాపకంగా తీసుకుని వెళ్ళి తన బెడ్రూమ్ పక్కన పెట్టుకుని నిద్రపోతుంది. అలా నిద్రపోతున్నప్పుడు సడన్గా డోర్ ఎవరో ఓపెన్ చేసి లోపలికి వస్తున్నట్టు అనిపిస్తుంది. యానాకి మెలకు వస్తుంది. మెలకు వచ్చి చూస్తే అచ్చం వాళ్ళ అమ్మ లాంటి రూపం. సడన్గా లైట్ ఆన్ చేసి చూస్తే వచ్చింది ఎవరో కాదు, అలెక్స్. అలెక్స్ టేబుల్ మీద ఉన్న గంటను చూసి షాక్ అవుతుంది. ఏంటి ఈ గంట ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి అడిగితే అమ్మ జ్ఞాపకార్థంగా నేనే పెట్టుకున్నాను అని అంటుంది. వెంటనే అలెక్స్కి కోపం వచ్చి, వసే పిచ్చిదానా, ఆ రేచల్ నర్సు ఉంది కదా, అమ్మకి కుక్క కట్టినట్టు ఒక గంట కట్టి పడేసింది, ఆ గంట కొట్టినప్పుడల్లా మనం వెళ్ళేవాళ్ళం, అది చేసిన దాన్ని తీసుకుని నీ పక్కన పెట్టుకున్నావు, సరే నేను వెళ్ళిపోతున్నాను అని అలెక్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు యానా అలెక్స్ ఇద్దరు స్విమ్మింగ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి యానా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒక బోట్ వేసుకుని వస్తాడు. ఎందుకంటే తను ఒక డెలివరీ బాయ్. వచ్చిన తర్వాత వాళ్ళకు కావాల్సిన గ్రోసరీస్ అన్ని డెలివరీ చేసి యానాకి ఒక విషయం చెబుతాడు. నీ కోసం ఎన్నిసార్లు వచ్చానో తెలుసా, ఆ రోజు రాత్రి ఏం జరిగిందో నాకంతా గుర్తుంది అని చెప్పి అండంతో యానా కూడా ఆశ్చర్యపోతుంది.
ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి సడన్గా సడన్గా అక్కడికి రేచల్ వస్తుంది. ఏంటి నువ్వు డెలివరీ ఇవ్వకుండా సోది వేశావు అని చెప్పేసి ఆ డెలివరీ వచ్చిన వాటిని తీసుకుంటుంది. ఆ తర్వాత యానా బాయ్ ఫ్రెండ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం ఇంట్లో అందరూ టీవీ చూస్తూ ఉన్నప్పుడు రేచల్ యానా వాళ్ళ డాడీతో కొంచెం రొమాంటిక్గా ఉంటుంది. కానీ పక్కన ఉన్న యానాకి మాత్రం అది నచ్చక అక్కడి నుంచి వాళ్ళ అమ్మ ఉంటున్న బోర్డ్ హౌస్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల వాళ్ళ అమ్మ ఆత్మ గాల్లో పైకి లేచి నన్ను చంపేశారు అని పెద్దగా అరుస్తూ ఉంటుంది. అదే సమయానికి వెనక్కి తిరిగి చూస్తే దూరంగా రేచల్ ఆ ఇంటిని చూస్తూ ఉంటుంది. అదే గ్యాప్లో లోపలికి అలెక్స్ వస్తుంది. ఏంటి పెద్దగా అరిచావు అని అనడంతో నాకు అమ్మ ఆత్మ కనిపించింది. మొత్తానికి అమ్మని ఎవరో చంపేశారు అని నాకు రేచల్ మీద డౌట్గా ఉంది అని చెప్పేసి అనడంతో అలెక్స్ కూడా అవునా అని ఆశ్చర్యపోతుంది. ఆ మరుసటి రోజు అలెక్స్ యానా ఇద్దరు బాత్రూంలో కూర్చుని అమ్మని చంపింది రేచల్ అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయానికి బయట రేచల్ డోర్ కొడుతుంది. లోపల ఏం చేస్తున్నారు? నేను షాపింగ్కి వెళ్తున్నాను, మీలో ఎవరైనా నాతో వస్తారా అని అడిగితే అలెక్స్ యానాతో ఒక విషయం చెబుతుంది. నువ్వు కనుక తనని ఫాలో చేస్తే మనకు ఏదైనా క్లూ దొరకవచ్చు, అమ్మని తానే చంపింది అని ప్రూవ్ చేయొచ్చు అని అనడంతో యానా ఏముంటుందంటే నీతో పాటు నేను వస్తాను అని రేచల్ని కలిసి షాపింగ్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి షాపింగ్ చేసి ఒక రెస్టారెంట్లో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత రేచల్ మెడలో ఒక హారం ఉంటుంది. అది చూసిన యానా ఏంటి నీ మెడలో ఇంత కాస్ట్లీ హారం ఉంది అని చెప్పేసి అడిగితే నాకు ఒక పేషెంట్ ఇచ్చింది ట్రీట్మెంట్ చేసేటప్పుడు అని అంటుంది. యానా ఆశ్చర్యపోతుంది, ఏంటి ఇంత కాస్ట్లీ హారం నీకు ఇచ్చిందా అని. అదే సమయంలో ఆ రెస్టారెంట్లో ఒక టేబుల్ దగ్గర యానాకి ఫారెస్ట్లో ఒక మూటలో ఒక అమ్మాయి శవం కనిపించింది కదా, ఆ అమ్మాయి అక్కడ కూర్చున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ తిరిగి చూస్తే ఆ అమ్మాయి అక్కడ కనిపించదు. సో యానా కూడా ఆశ్చర్యపోతుంది, ఇదంతా తన హెలూజినేషన్ అని. తర్వాత తాను బయటికి చూస్తే తన బాయ్ ఫ్రెండ్ మేట్ కనిపిస్తాడు, ఎందుకంటే తాను అక్కడ గ్రోసరీ షాప్లో పనిచేస్తూ ఉంటాడు. సరే నేను వెళ్ళి పాలు తీసుకువస్తా అని చెప్పేసి యానా రేచల్కి అబద్ధం చెప్పి ఆ షాపులోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ మేట్ని కలిసి ఎగ్జాక్ట్గా మా అమ్మ చనిపోయిన రోజు ఏదో జరిగింది అని అన్నావు కదా, ఏం జరిగింది అని మేట్ని యానా అడుగుతుంది. అదే సమయానికి అక్కడికి రేచల్ వచ్చేస్తుంది. ఏంటి నువ్వు ఇంకా పాలు కొనలేదా అని చెప్పేసి యానాని అడుగుతుంది. ఇదిగో తీసుకువస్తున్నా అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో మేట్ యానాతో ఇలా అంటాడు, సాయంత్రం నేను మీ ఇంటికి వచ్చి చెబుతాను, నువ్వేం కంగారు పడకు అని అనడంతో యానా కూడా సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత యానా వాళ్ళ అక్క అలెక్స్తో కలిసి రేచల్ రూమ్ మొత్తం చెక్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ అమ్మను చంపినట్టు వాళ్ళకి ఏమైనా ప్రూఫ్స్ దొరుకుతాయేమో అని. అదే ప్రాసెస్లో ఒక కబోర్డ్లో ఒక ప్యాకెట్ దొరుకుతుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో మత్తు పదార్థాలు ఉంటాయన్నమాట. మనుషులకి ట్రీట్మెంట్ ఇచ్చే ముందు మత్తు ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తారు కదా, అలాంటి ఒక ప్యాకెట్ దొరుకుతుంది. సర్లే అని వాటిని పక్కన పడేస్తారు. తర్వాత మేట్ వచ్చే టైం అయింది అని యానా అలెక్స్ని తీసుకుని తాను చెప్పిన ప్లేస్కి వెళ్తుంది. వెళ్తే అక్కడికి మేట్ రాడు. సర్లే అని వీళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళి ఎవరి రూమ్లో వాళ్ళు పడుకుంటారు. పడుకున్న తర్వాత సడన్గా యానా వాళ్ళ రూమ్లో ఏదో సౌండ్ వస్తుంది. ఏంటా అని లేచి చూస్తే అక్కడికి మేట్ వస్తాడు. వచ్చిన తర్వాత తన చేతులు పట్టుకుని తన వీపు టచ్ చేస్తే బోన్ మొత్తం బయటికి వచ్చి ఉంటుంది. యానాకి భయమేస్తుంది. ఆ తర్వాత మీ అమ్మ చెబుతున్నా కూడా నేను వినలేదు, దీనంతటికీ కారణం మీ అమ్మే అని అరుస్తూ ఉంటాడు. యానాకి మాత్రం ఏమీ అర్థం కాదు. మరోవైపు మేట్ బాడీ మొత్తం బెండ్ అయిపోతూ ఉంటుంది. యానాకి భయమేసి తలుపు తీసి బయటికి వస్తే అంతా పగలుగా ఉంటుంది. లోపల ఇందాక చీకటిగా ఉంది, ఇప్పుడు చూస్తే పగలుగా ఉంది అని మళ్ళీ లోపలికి వస్తే లోపల మేట్ కనిపించడు. అదే సమయంలో బయట హెలికాప్టర్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఏంటి ఆ సౌండ్ అని యానా అలెక్స్తో కలిసి బయటికి వచ్చి చూస్తే అక్కడ మేట్ డెడ్ బాడీని ఒక హెలికాప్టర్ పైకి తీస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అంతా ఎంక్వైరీ చేస్తే తెలిసేదేంటంటే మేట్ ఒక బోట్లో ఇక్కడికి వచ్చాడని అనుకోకుండా ప్రమాదవశాత్తు నీళ్ళలో పడి చనిపోయాడు అని అంటారు. సో దాంతో యానాకి భయమేస్తుంది. ఇదంతా డైరెక్ట్గా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెబుతుంది. రేచల్కి దీనికి ఏదో సంబంధం ఉన్నట్టుగా ఉంది, ఎందుకంటే నేను ఆ రోజు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రేచల్ నన్ను దూరం నుండి నన్ను చూస్తూ ఉంది. ఆ
తర్వాత సూపర్ మార్కెట్లో మేడ్తో కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా రేచల్ అక్కడ ఉంది. తన చావుకి రేచల్కి ఏదో సంబంధం ఉంది అని చెప్పేసి అండంతో యానవల నాన్న అవేమీ పట్టించుకోకుండా ఎందుకు నువ్వు తన మీద ఆ బండలు వేస్తున్నావు అని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత యానాకి ఏం చేయాలో తెలియక తన రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అంతలో వాళ్ళ అక్క అలెక్స్ వచ్చి ఏంటి నువ్వు బాధపడుతున్నావు అని అడిగితే చూడు నా చేతుల్ని మేట్ టచ్ చేశాడు, దానికి కావాల్సిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, రాత్రి వచ్చి నన్ను టచ్ చేసిన తర్వాతే మేట్ని ఎవరో కావాలనే ఇలా చేశారు, ఇక్కడ ఉన్న వాళ్ళలో మేట్ని చంపేది ఎవరు రేచల్ మాత్రమే ఇలా చేస్తుంది అని చెప్పి అలెక్స్తో చెబుతుంది. దానికి అలెక్స్ కూడా అగ్రీ చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ రేచల్ రూమ్లోకి వెళ్ళి తన ఐడి ప్రూఫ్స్ అన్నీ చెక్ చేస్తారు. అందులో తను లాస్ట్గా ఫన్ చేసిన హాస్పిటల్ అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది. వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే ఆ రేచల్ అనే అమ్మాయి లేదు కదా, తాను చనిపోయింది కదా అని అంటారు. అప్పుడు యానాకి అర్థమయ్యేది ఏంటంటే చనిపోయిన ఒక హాస్పిటల్ నర్స్ పేరుతో రేచల్ ఇక్కడికి వచ్చింది అని, పేరు మార్చుకొని వాళ్ళని మోసం చేస్తుందని వాళ్ళకి అర్థమైపోతుంది. ఇదే విషయాన్ని యానా డైరెక్ట్గా రేచల్ని అడుగుదామని చెప్పేసి రూమ్కి వెళ్ళి అడుగుతుంది. ఎందుకు నీ పేరు మార్చుకున్నావు అని అడిగితే మొదట స్టన్ అయిపోయి అలాంటిదేం లేదమ్మా, ఈ విషయం నేను మీ నాన్నతో మాట్లాడాను, అంతా సెట్ అయిపోయింది అని అనడంతో యానా మాత్రం ఎందుకు మార్చుకున్నావు నాకు చెప్పు అని చెప్పేసి అనడంతో రేచల్కి కోపం వచ్చి నీకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ నిన్ను మళ్ళీ హాస్పిటల్లో పెట్టాలి అనుకుంటున్నాడు, సో బహుశా అందుకేనేమో అని పార్టీ బయట జరుగుతుంది, రెడీ అయిరా అని రేచల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత యానా నీట్గా రెడీ అయ్యి పార్టీకి వెళ్తుంది. ఆ తర్వాత యానాని వాళ్ళ నాన్న చూసి చాలా అందంగా ఉన్నావు, వెళ్ళి రేచల్కి సహాయం చేయి అని చెప్పేసి అండంతో యానా కూడా రేచల్కి హెల్ప్ చేయడానికి వెళ్తుంది. వెళ్తే అక్కడ ఉన్న డస్ట్బిన్లో చెత్త బయటపడే అని అంటుంది. సరే వేద్దామని చూస్తే చెత్తలోని ఒక డబ్బా బయటపడి డొల్లుకుంటూ వెళ్ళిపోతుంది. సో అది తీద్దామని యానా కిందికి వెళ్ళి చూస్తే ఫారెస్ట్లో ఒక అమ్మాయి చూస్తుంది కదా, ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి యానాని భయపెడుతుంది, దాంతో పెద్దగా కేకలు వేస్తుంది. వెంటనే రేచల్ వచ్చి ఈ పనులన్నీ నీ వల్ల కాదులే కానీ నువ్వు వెళ్ళిపో అని అనడంతో యానా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత యానా డైరెక్ట్గా వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి రేచల్ గురించి మొత్తం చెబుదామని చెప్పేసి వెళ్ళి చెబుతుంది. తన పేరు అసలు రేచలే కాదు, రేచల్ అనే ఆవిడ ఎప్పుడో చనిపోయింది, పేరు మార్చుకుని ఒక హాస్పిటల్లో నర్స్గా ఇక్కడికి వచ్చింది అని అనడంతో యానా వాళ్ళ నాన్నకి కోపం వచ్చేసి ఎప్పుడు చూసినా రేచల్ మీద నువ్వు చాడలు చెబుతూనే ఉంటావు, మళ్ళీ నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, ఆ డాక్టర్ నీ గురించి చెప్పింది ఊరికే కాదు అని చెప్పేసి అనడంతో యానా ఎంతగానో బాధపడిపోతుంది, కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు యానా వాళ్ళ నాన్న ఏదో పని మీద ఊరు వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత రేచల్ ఏముంటుందంటే మేట్ ఫినరల్కి వెళ్ళాలి మనం అని యానాని అలెక్స్ని బయలుదేరమని అంటుంది. సో దాంతో యానా కూడా భయపడి మేట్ ఫినరల్కి వెళ్తుంది. తర్వాత అక్కడ ఎప్పుడు యానాకి కనిపించి ఆ చిన్న అమ్మాయి మళ్ళీ కనిపిస్తుంది. ఈసారి యానా ఆ చిన్న అమ్మాయిని ఫాలో అవుతూ వెళ్తే కాలు జారి ఒక సమాధి మీద పడుతుంది. అది కూడా అక్కడ మూడు సమాధులు ఉంటాయి. ఏంటా అని చూస్తే దాని మీద వ్రైట్ చిల్డ్రన్స్ అని రాసి ఉంటుంది. వెంటనే యానా అలెక్స్తో ఈ విషయాన్ని చెబుతుంది. వీళ్ళిద్దరూ కలిసి వ్రైట్ చిల్డ్రన్స్ అని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తారు. అప్పుడు వీళ్ళకి ఒక విషయం తెలుస్తుంది, వ్రైట్ అనే బాగా డబ్బు ఉన్న ఒక ఆయన ఉంటాడు, ఆయనకి ముగ్గురు పిల్లలు ఉంటారు. ఒకరోజు తన భార్య అనారోగ్యం పాలై మంచాన పడుతుంది, దాంతో తన భార్యని చూసుకోవడానికి ఒక నర్స్ని అపాయింట్ చేసుకుంటాడు. ఆమెమో రైట్ని ఇష్టపడి ఎలాగైనా సరే తనకు భార్య అయిపోయి ఆస్తిని సొంతం చేసుకోవాలి అని తన భార్యని ఆ తర్వాత తన ముగ్గురు పిల్లల్ని చంపేసింది. అలా చంపింది ఎవరో కాదు మిల్డెడ్ కిమ్స్. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి వ్రైట్ ఫ్యామిలీ మొత్తాన్ని ఒక ఫోటోలో చూస్తారు. చూస్తే వ్రైట్ భార్య మెడలో ఒక హారం ఉంటుంది, అదే హారం రేచల్ మెడలో కూడా ఉంటుంది. వెంటనే అలెక్స్ తో చెప్పి ఈ హారం కనుక రేచల్ దగ్గర ఉంది అని మనం ప్రూవ్ చేస్తే వెంటనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ మిల్డెడ్ కిమ్స్ ఎవరో కాదు, ఈవిడే. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు రేచల్ బయట నుండి వింటూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే యానా కూడా ఏమీ తెలియనట్టు రేచల్ దగ్గరకు వెళ్తుంది. కానీ రేచల్ మాత్రం ఏంటి నీకు ఈ హారం కావాలి కదా
ఇది పెద్ద విషయమే కాదు అని చెప్పి తనకి హారంని ఇస్తుంది. ఇదే గ్యాప్ లో తనకి మొత్తం ఇంజక్షన్ ఇద్దామని ట్రై చేస్తుంది. కానీ యానా మాత్రం అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకుని అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది. బయటికి వచ్చి చూస్తే ఆల్రెడీ అలెక్స్ కి మొత్తం మంది ఇచ్చి పడుకోబెట్టుంటుంది. సో దాంతో యానాకి భయమేసి బయటికి పారిపోతూ ఉంటుంది. సడన్ గా రేచల్ వచ్చి యానాని ఆపబోతుంది. వెంటనే యానా అక్కడ ఉన్న కారు తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి డైరెక్ట్ గా పోలీసులకు చెబుతుంది. ఆ హారం ఇచ్చేసి రేచల్ ఇంతకు ముందు వేరే వాళ్ళని చంపేసింది. తన పేరు మిల్లెడ్ కిమ్స్ అని చెప్పి వివరాలన్నీ చెప్పి అక్కడ మా అక్క అలెక్స్ ఉంది, వెళ్లి తనని కాపాడండి అని చెప్పేసి అనడంతో పోలీసులు కూడా సరే అని చెప్పేసి నువ్వు ఇక్కడే ఉండు అని పోలీసులు బయలుదేరి అక్కడికి వెళ్తారు. ఈ గ్యాప్ లో యానా అదే పోలీస్ స్టేషన్ లో పడుకుంటుంది. సడన్ గా యానా వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి తనని లేపినట్టు అనిపిస్తుంది. యానా కూడా ఆశ్చర్యపడుతుంది. కానీ అక్కడికి వచ్చింది ఎవరో కాదు, రేచల్. రేచల్ వచ్చి యానాకి మళ్లీ మత్తు ఇంజక్షన్ ఇస్తుంది. పక్కన ఉన్న పోలీస్ కూడా రేచల్ కి సపోర్ట్ చేస్తాడు. యానా మాత్రం ఏమి చేయలేని స్థితిలో మత్తు ఇంజక్షన్ తీసుకుంటుంది. యానాను తీసుకుని వెళ్లి ఇంట్లో పడుకోబెడుతుంది. తర్వాత తాను బయటకు వెళ్లిపోతుంది. కొద్దిసేపటి తర్వాత యానాకి మెలకు వస్తుంది. ఏంటా అని లేచి చూస్తే అక్కడ తన బ్లడ్ ఉంటుంది. ఆ బ్లడ్ ని ఫాలో అవుతూ వెళ్తే ఒక డస్ట్ బిన్ కనిపిస్తుంది. ఆ డస్ట్ బిన్ ఓపెన్ చేస్తే తనకి గుండె జారి గల్లంత అవుతుంది. యాక్చువల్లీ ఆ డస్ట్ బిన్ లో రేచల్ శవం ఉంటుంది. ఎవరు చంపారు అని చూస్తే అక్కడ వాళ్ళ అక్క అలెక్స్ ఉంటుంది. ఏంటక్క ఇది అని అడిగితే ఏమీ లేదు, నన్ను నేను కాపాడుకోవడానికి ఇలా చేశాను అంటుంది. వెంటనే యానా కూడా నువ్వు చేసిన తప్పేం కాదు, నేను ఉన్నా కూడా అంతే చేసేదాన్ని, ఇదంతా నేను చూసుకుంటాను, డాడీకి చెబుతాను అని అలెక్స్ ని తీసుకుని బయటకు వస్తుంది. అదే సమయానికి ఊరు వెళ్లిన వాళ్ళ నాన్న కార్ వేసుకుని అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత జరిగింది మొత్తం చెబుతుంది. కానీ ఇదంతా విన్న తర్వాత యానా వాళ్ళ నాన్న, నీకేమైనా పిచ్చి పట్టిందా, మీ అక్క నీ పక్కన ఉండటమేంటి, మీ అక్క మీ అమ్మతో పాటు చనిపోయింది కదా అని అనడంతో యానాకి బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత తన పక్కన చూస్తే ఎవ్వరు ఉండరు, ఆ కత్తి తన చేతిలోనే ఉంటుంది. యాక్చువల్గా రేచల్ చంపింది తానే. అసలు ఫస్ట్ సినిమా స్టార్టింగ్ లో ఏం జరిగిందంటే యానా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదో చెప్పబోతుంటే డాడీని తీసుకుని వస్తా అని ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ నాన్న రేచల్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అది చూసిన తర్వాత ఇంటిని పెట్రోల్ పోసి తగలబెట్టాలి అని చెప్పి డైరెక్ట్ గా వాళ్ళ అమ్మ ఉండే బోర్డ్ హౌస్ కి వస్తుంది. అక్కడ పెట్రోల్ ఉంటుందన్నమాట. ఆ పెట్రోల్ ఒక క్యాన్ లో నింపుకుంటుంది. అదే సమయంలో వాళ్ళ అక్క అలెక్స్ రావడంతో ఏంటి నువ్వు కోపంగా ఉన్నావు అని అనడంతో నీకు ఏమీ తెలీదు అని చెప్పి పెట్రోల్ ట్యాంక్ వాల్ ఆఫ్ చేయడం మర్చిపోయి కోపంగా బయటకు వెళ్లిపోతుంది. ఈ గ్యాప్ లో అలెక్స్ లోపలికి వచ్చి తలుపు వేసుకుంటుంది. అనుకోకుండా పక్కనే ఉన్న కొవ్వొత్తి కింద పడిపోయి బోర్డ్ హౌస్ మొత్తం పేలిపోతుంది. సో దాంతో దానిలో ఉన్న వాళ్ళ అమ్మ మరియు అక్క అలెక్స్ కూడా చనిపోతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే యానాకి మానసిక పరిస్థితి సరిగ్గా లేని పేషెంట్ అనమాట. అంతేకాకుండా మేట్ ని చంపింది యానానే. ఆ తర్వాత తన పక్కన వాళ్ళ అక్క ఉన్నట్టు ఊహించుకుని వాళ్ళ అక్కతో కలిసి రేచల్ చంపాలనే ప్లాన్ వేసి తానే రేచల్ చంపి అలెక్స్ చంపింది అని అనుకుంటుంది. ఆ మరుసటి రోజు వాళ్ళ నాన్న మళ్లీ తాన్ని హాస్పిటల్ కి పంపిస్తాడు. పంపించిన తర్వాత మళ్లీ తన ఆపోజిట్ రూమ్ లో ఉన్న అమ్మాయి మళ్లీ వచ్చావా అని నవ్వుతుంది. వెంటనే డోర్ వేస్తుంది. ఆ డోర్ మీద మిల్లెడ్ కిమ్స్ అని రాసి ఉంటుంది. సో ఆ కుటుంబం మొత్తాన్ని నాశనం చేసిన ఆ మిల్లెడ్ కిమ్స్ ఎవరో కాదు, యానా పక్కన రూమ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆ పేషెంట్ అన్నమాట. సో యానాకి ఆ అమ్మాయి చెప్పిన కథలన్నీ విని విని హత్యలు చేసింది రేచలే అని రేచల్ చంపేస్తుంది. సో జరిగింది ఇది. ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.